అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలో సుడిగాలి పాత్రలో ఎంఎస్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చాలా వేగంగా అతిపెద్ద డైలాగ్ ను ఆపకుండా చెప్పి ఎంఎస్ అబ్బురపరిచారు. రవితేజ హీరోగా నటించిన ఆంజనేయులు చిత్రంలో సినిమా ప్రొడ్యూసర్ గా ఎంఎస్ హావభావాలు ప్రేక్షకులను పడి పడి నవ్వేలా చేశాయి. దూకుడు, బాద్షా, అత్తారింటికి దారేది చిత్రాల్లోనూ ఆయన కామెడీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతా నన్ను గాలి దుమారంగా అంటారండి, దానికి ఓకే అన్నానండి. ఎందుకంటే అండి, ఎందుకంటే మాధాపత్తు సూర్యరావు మా మేనమా అండి, అన్నవరం కొండ మీద రిసెప్షన్ లో ఉండే అన్నవరం అప్పారావు గారు ఆయన బావగారు అన్నమాట అండి. పాత్ర చెట్టు అంజబాబు లేడండి, ఆడేనండి తెలుగుదేశం కార్యకర్త. ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం, ఏడి ప్రసాద్, కుంకుదురు చంటిబాబు, అడప సత్యరాజు, కొండూరు రామరాజు కలిసి పసరపూడిలో ఆకుల దగ్గర మందు కొట్టి కిక్కెక్కిపోయి కాలంలో పడి కొట్టుకుపోయారండి. అది తెలిసి ఎర్రశెట్టి నీలాద్రి, వాళ్ళ బావ తాపి మేస్త్రి భద్రం, ఇళ్ళుకోట కృష్ణ, రొయ్యలసీడి వ్యాపారం చేసే సున్నాన కలిసి వాళ్ళని వెతకడానికి పడవలో వల్ల వేసుకుని కాలంలోంచి ఏకంగా గోదావరిలోకి వెతికితే ఈ పనికిమాల గ్యాంగ్ కోటిపల్లి రేవులో తేలి మళ్ళీ మందు కొట్టడం మొదలెట్టింది. ఇది ఏమన్నా బాగుందా చెప్పండి. వాళ్ళకు కూడా సరేంటండి. అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నేను ఒక పెళ్ళైన లేడీని ప్రేమించానండి. నిజమా? నీ టైప్ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ తన మొగుడు ఒకడు ఉన్నాడండి, చాలా బరస్ట్ ఫిరం. ఎలా ఉంటాడేటా యదవా? ఎలా ఉంటాడంటే ఇలా రండి చెప్తాను. తల మీద తుండుగొడ్డండి, యదవ మేసాలండి, మెళ్ళం ఆంజనేయం బెళ్ళండి, జబ్బలు బనినండి, లబ్బరు చెప్పులండి అన్నట్టు మర్చిపోయానండి. ఓయ్, గాడలం ఒకటి కట్టుకుని చాలా బరస్ట్ గా ఉంటాడండి. అడుపున్న కళ్ళ ముందు కనబడుతున్నాడండి. నాకు కూడా. మరి నాకు కనబడడం లేదు. ఆ సంగతి నాకు తెలియదండి. అయితే మాట్లాడడానికి కాల్ చేశారండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉన్నారో కనుకుందాం చేశాను. గుడ్ జాబ్. సిల్లీ ఫీలర్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడను. ఒరే, నువ్వు ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీసావురా? ఆరు. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీరా దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించినది, ఎలా కటింగ్ లేతున్నావు? ఏంట్రా, కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? మరే పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటర్ వేసుకొని హాయ్ వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవా, ఎదవన్నారు ఎదవని. ఒరే, నువ్వు ప్రొడ్యూసర్ వా యాంకర్ వారా? ఏదో వంకతో రోజు టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా? ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావు అంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళగిరాత్రం, కళ్ళగిరాత్రం ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆ చెప్పేస్తారా? లేక నుంచి ముందు వన్ బట్టే ఎదొత్తండ మొహం వేసుకుని. నాకేం తెలియదు అయ్యో, ఒక్క డైలాగ్ ఎంత ఎక్సైట్ అయిపోతున్నావే. అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను, అది చూస్తే నువ్వు ఏమైపోతావు. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది. ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం, అటు చూస్తాడు, ఇక్కడ చూడు, ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ఖాన్, ఆ రాజద్రోహిని నా కప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఏం సార్ ఇది? వెన్ను చూపని వీరులను ఎన్నుకుని మరీ పంపించు. ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ప్రముఖ చలనచిత్ర దర్శకులు దయ్యంతో దోస్తి, హత్యేనా హాబీ, రక్తం కురిసిన రాత్రి, రక్తం మరిగిన మనిషి, బుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుతా వంటి పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నాగేశ్వరరావు గారు, స్టోరీ సిట్టింగ్ లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు, మరి మీరు ఎక్కడికి వెళ్తారు? చర్లపల్లి జైలుకి. వాట్? Yes. నేను స్టోరీ సిట్టింగ్ క్రిమినల్స్ తోటి కూర్చుంటాను. అదేంటండి, డైరెక్టర్ రైటర్స్ తో కూర్చోవాలి కానీ క్రిమినల్స్ తో కూర్చోవడం ఏంటి? నాకు రైటర్స్ తో సింక్ అవదు, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాను. మీరు పనిచేసే ప్రతి హీరోయిన్ తోనూ అఫైర్స్ పెట్టుకుంటారంట, నిజమేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఆఫ్ ద స్క్రీన్ మా కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సార్, డైరెక్టర్స్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, మీరేమంటారు? క్రాష్ అంటాను. నా దృష్టిలో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద టాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, ఓనర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. మరి దొంగ? దొంగ తన క్రియేటివిటీతో ప్రేక్షకుల మనసులను దొంగిలించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టే గజ దొంగ. చాలా కొత్తగా చెప్పారు. బాలు, ఇదివరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్, కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. ఎస్ ఎస్ ఎస్. డబ్బులు పంపించే మొత్తం ఇచ్చేయి.
10 lakhs are handy kelledu. బాలు భయ్య దీని నెంబర్ ఎంత భయ్య? నువ్వు చెప్పింది రైట్రా బాలు, వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయాలి. అరే ఎవడైనా 10 లక్షల సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతా ఏంట్రా? అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగు తన్ని పడుకుని అందుకే సరికి ఈ వెరీపాలు తీసుకుని లాయించే ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్ యెస్. నమస్కారం.